నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ అనాలిసిస్. ఏపీ రాజకీయాలు రోజుకొక మలుపు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, విస్తృత ప్రచారాలు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా గెలవాలన్న తపన, వాటర్ నాడి పసిగట్టడానికి పడరాని పాటలు. డబ్బు కూడా మంచినీళ్ళ ఖర్చు పెట్టారు, కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అధికారం చేపట్టకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కసితో ఉన్నారు పొత్తు పార్టీలు. ఇప్పటికే సవాళ్ళు విసిరారు, రెడ్ బుక్కులు రాసి ఉంచేమన్నారు, పేర్లు కూడా మెన్షన్ చేసి ఉంచేమన్నారు. మేము అధికారంలోకి వస్తే మేము అంత చూస్తామని. అధికారం కానీ రాకపోతే వైఎస్ఆర్సీపీకి పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించడానికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అందని విధంగా ఉన్నాయనొచ్చాము. మరొకవైపు పొత్తు పార్టీ ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలనే పూర్తిగా కనుమరుగయ్యేలా చేయడానికి కూడా వెనకాడరు అన్నది. పోలింగ్ శాతం విషయానికి వస్తే రికార్డు స్థాయిలో పోలింగ్ అయ్యింది. గత ఎన్నికలతో పోలిస్తే మంచి పోలింగ్ శాతం ఈసారి నమోదవడం జరిగింది. ముఖ్యంగా జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో పోలింగ్ శాతం ఏ రకంగా ఉంది వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా అక్కడ గెలుపోవటములను కూడా ఒకసారి పరిశీలిద్దాం. విశాఖ దక్షిణ నియోజకవర్గం, దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి మనం ఒకసారి చూస్తే వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీ పెదవికి రాజీనామా చేశారు, జనసేనలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత కొద్దిగా చిదురుమదురు సంఘటనలు జరిగినాయి. ఎట్టకేలకు ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, బడిలో ఉన్నారు. ఆయన మీద పోటీ చేసే వ్యక్తి వాసుపల్లి గణేష్ కుమార్. ఈయన సీనియర్ రాజకీయ నాయకుడు, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. అయితే 2019లో ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైఎస్ఆర్సీపీకి జంప్ అయ్యారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి 2024లో టికెట్ తెచ్చుకుంటే ఆ స్థానం నుంచి పోటీ చేస్తున్నాడు. ఇది ఆయనకి ప్లస్సా మైనసా? ఇది పెద్ద ఎత్తున చర్చ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని నమ్మి ఏ పార్టీ అవనియండి, ఆ పార్టీ నమ్మే కదా ఎవరైనా గెలిచారంటే గెలుస్తారు. 2019లో కూడా ఆ రకంగానే తెలుగుదేశం పార్టీకి అక్కడ ప్లస్ అయ్యింది. తెలుగుదేశం పార్టీని నమ్మారు, ఆ నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. కానీ గెలిచిన తర్వాత నేను పార్టీ మారుతాను అని చెప్పి పార్టీ మారిన వాళ్ళకి మరి అదే ఆదరణ ఆ నియోజకవర్గ ప్రజలు ఇస్తారా, లేకపోతే వ్యతిరేకంగా చేస్తారా? చాలా నియోజకవర్గాలు ఇలాంటివి, వాటిల్లోని చాలా కీలకంగా ఓట్ పడుతుంది. సో ఆ కీలకమైన దాంట్లో మరి చేటెవరికి, విశాఖ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి ఎవరికి దీని మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది? మరొకసారి ఈయన పార్టీ మారినా తెలుగుదేశం వైఎస్ఆర్సీపీలో ఈయన మళ్ళీ గెలిపించుకుంటారా? మేము గెలిపించుకున్న వ్యక్తి ఆ పార్టీని వదిలి వెళ్ళిపోయారు అని చెప్పి వ్యతిరేకంగా వేస్తారా? చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్నాం. అయితే ఇక్కడ ఓటు శాతం కూడా మనం చూడొచ్చు, 59.5% 2019లో ఇక్కడ ఓటు శాతం వస్తే ఇప్పుడు 63.24, అంటే ఆల్మోస్ట్ 4% ఓటు పెరిగింది. అంటే ఇప్పుడు మనం చూసిన ఈ జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో ఉంటే ఇప్పటి వరకు చూసుకుంటే 3% మనం చూసాం, ఇప్పుడు 4% అది చేరింది. 4% ఓట్ బ్యాంక్ ఇక్కడ పెరగడం ఎవరికి చేటు? ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఇక్కడ ప్రజలు చూస్తున్నది. 4% ఓట్లు పెరిగినాయి అంటే అధికారం పార్టీ మీద వ్యతిరేకమా, లేకపోతే పొత్తు పార్టీ రాకూడదు అని చెప్పి కసితో అధికార పార్టీకి వేయడానికి ఈ ఓటర్లు వచ్చారా? ఇందులో ఉన్న మహిళా ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు? చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్నాం. వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ చాలాసార్లు ఆయన ట్రై చేశాడు ఎమ్మెల్యేగా అవడానికి, ఎట్టకేలకి ఎమ్మెల్సీ అయినా అది కూడా నిలబెట్టుకోలేదు. ఆ సింపతి ఒకటి ఉంది. ఆయన పలుసార్లు ఓడిపోయాడు, ప్రజారాజ్యం పార్టీ నుంచి ఉన్నాడు ఆయన రాజకీయాల్లో, కానీ సక్సెస్ చూడలేదు. 2019లో వైసీపీ ఎమ్మెల్సీ కింద ఆయనకు అవకాశం వచ్చినా, అవకాశం ఇచ్చినా అదైతే వద్దనుకున్నాడు ఈయన. మరి పార్టీతో ఉన్న విభేదాలను ఏమన్నాయండి? మరి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా కసిగా ఉన్నారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ ఈయన మీద కసిగా ఉన్నారు. ఒక డిఫరెంట్ నియోజకవర్గం ఇది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆయన మీద వ్యతిరేకంగా అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈయన మీద వ్యతిరేకంగా ఉన్నారు. మరి ఈక్వేషన్స్తో ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుంది? ఆ 4% ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ కానుంది? చాలా కీలకంగా జనసేన పోటీ చేసే స్థానాలన్నీ కూడా ఈసారి నువ్వా నేనా అన్నట్లుగానే ఉన్నాయి. ఎందుకంటే జనసేన నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి ఈ ఎన్నికల్లో. విశాఖ దక్షిణ ఆ పరిస్థితి,
అనకాపల్లిలో మూడు నియోజకవర్గాలు తీసుకున్నారు, విశాఖ దక్షిణ. ఒకసారి మనం ఇక్కడ గమనించవచ్చు, అంటే విశాఖ అనకాపల్లి ఆ జోన్లోనే ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టారు అన్నట్లుగా.